ఈ రోజుకైనా తెలుగు బైబిల్ పాఠంగా యోహాన్స్ వార్త పదకొండవ ఛాయము ఒకటి నుండి ఇరవై ఎనిమిది వచనముల మట్టుకు చదువుకుందాము మరియు ఆమె సహోదరి అయిన మార్త అని వారి గ్రామమైన బేతన్యలోనున్న లాజరోనక అను ఒకడు రోగి ఆయను ఈ లాజర్ ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అతని అక్క చెల్లెండ్రు ప్రభ్వా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యుద్ధకు వర్తమానం పంపిరి యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనేను మార్తను ఆమె సహోదరిని లాజర్ను ప్రేమించను అతడు రోగియ ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచాను అటుపిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు బోధ కూడా ఇప్పుడే యూదులు నేను రాళ్లతో కొట్ట చూచి చూడిరే అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనని అడిగిరి అందుకు యేసు పగలు పన్నెండు గంటలు ఉన్నవి కదా ఒకడు పగటి వేళ నడిచిన యెడల ఈ లోకపు వెలుగును చూసిన గనక తొట్టుపడడు అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడలా వాణి అందు లేదు గనక వాడు తొట్టుపడనని చెప్పాను ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అతని మేలుకొల్ప వెలుచున్నానని వారితో చెప్పగా శిష్యులు ప్రభు అతడు నిద్రించిన ఎడల బాగుపడున ఏసు అతని మరణం గురించి ఆ మాట చెప్పాను కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పను అనుకునేది కావున యేసు లాజరు చనిపోయాను మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించుచున్నాను ఆయనను అతని యొద్దకు మనము వెళ్ళుదాము రండని స్పష్టంగా వారితో చెప్పాను అందుకు దిదుమా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదామని తన తోడి శిష్యులతో చెప్పాను యేసు వచ్చి అది వరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండేనని తెలుసుకునేను వేతనియ ఏరుశలేమునకు సమీపమై ఉండేను దానికి ఇంచుమించు కోసెడు దూరం గనక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి వద్దకు వచ్చి ఉండేరి మార్త ఏసు వచ్చి చున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళాను కానీ మరియా ఇంటిలో కూర్చుండి ఉండేను మార్త యేసుతో ప్రవ్వ నీవిక్కడ ఉండిన ఎలా నా సహోదరుడు చావకుండను ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదున నేను యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంతేదినం నా పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున నేను అందుకే యేసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను ఆమె అవును ప్రభావా నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడుమైన క్రీస్తువుని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యంగా పిలిచాను ఇంతటితో దనం కొరకైన తెలుగు బైబిల్ పాఠం సరి